కేంద్ర ఎన్నికల సంఘ బృందం నేడు రాష్ట్రానికి వచ్చిన సంగతి తెలిసిందే. సిఈసి బృందం విజయవాడలో మకాం వేసి వివిధ సమావేశాలని నిర్వహించనుంది. కాగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన పార్టీ చీఫ్ పవన్ కళ్యాణ్ విజయవాడలో కేంద్ర ఎన్నికల సంఘ బృందాన్ని కలవనున్నారు. పవన్ కళ్యాణ్ హైదరాబాద్ నుంచి ఈరోజు ఉదయం విజయవాడ రానున్నారు. గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి ఉదయం 8:30 ఉండవల్లిలోని చంద్రబాబు నివాసానికి వెళ్తారు. చంద్రబాబు నివాసంలో జనసేన అల్పాహారం విందు స్వీకరిస్తారు. అనంతరం చంద్రబాబు, పవన్ కళ్యాణ్ విజయవాడలో సిఈసి కమిటీ సభ్యులను కలిసేందుకు బయలుదేరతారు. రాష్ట్రంలో ఓట్ల అక్రమాలు జరుగుతున్నాయంటూ కొన్నేళ్లుగా టీడీపీ, జనసేన నేతలు తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేస్తున్నారు. దీనికి సంబంధించిన అంశాలను చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కేంద్ర ఎన్నికల సంఘానికి వివరించనున్నారు. ఓట్ల అవకతవకలపై చంద్రబాబు ఇప్పటికే ఢిల్లీలో ఓసారి సిఈసిని కలిశారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఇద్దరు కలిసి సిఈసితో భేటీ కావడం ఇదే ప్రథమం. ఈరోజు విజయవాడ నోవా హోటల్లో కేంద్ర ఎన్నికల సంఘ బృందాన్ని కలవనున్నారు.